కొండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాల అదనపు గదులను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. గిరిజన సంక్షేమం కోసం వారి పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పుష్పశ్రీవాణి తెలిపారు. పట్టాలు కేటాయించి ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున 88 లక్షల రూపాయలు సుమారుగా కేటాయించి ఒక్కొక్కరికి 4 లక్షలు అదనంగా డబ్బిచ్చి వాళ్ళ గృహ నిర్మాణానికి కూడా ఈ ప్రభుత్వం తోడ్పడతా ఉంది. అలాగే ఇంకొన్ని గ్రామాల్లో కూడా కౌలూరు తదితర గ్రామాల్లో కూడా కొద్దిమంది ఉన్నారు. ఎందుకంటే ఎస్టీ లేని నిరుపేదలు అంటే వాళ్ళలో యానాదులు మరీ వెనకబడి ఉండి ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం చేయూతనిస్తూ వాళ్ళకి గృహాలు నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి కౌలూరులో కూడా త్వరలో ప్రతిపాదన పంపించి వాళ్ళని కూడా మిగతా యానాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు మెట్టే మెట్టే ఎక్కి రాష్ట్రంలో పిన్న వయసులో మంత్రిగా హుందాగా తన బాధ్యతలు చేపడుతూ కురుపాము నుంచి అమరావతి వరకు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో అత్యంత కీలకమైనటువంటి శాఖలు బాధ్యతలు పోషిస్తున్నటువంటి సోదరీమణి పుష్పశ్రీవాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన పరిపాలనా విధానాలు మనం ఒకసారి గమనించి చూస్తే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు విద్య వైద్యం వ్యవసాయం ఎమ్మెల్సీ గారు చెప్పారు ఇందాక. అటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి నిజంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఎంతో మేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేయగలను. ఎందుకనంటే మేము చదువుకున్నాము ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చిన్నప్పుడు
ఎటువంటి సౌకర్యాలు కూడా అప్పుడు ఉండేవి కాదు. బాత్రూమ్స్ ఉండేవి కాదు, క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉండేవి కాదు, బెంచెస్ ఉంటాయని కూడా మాకు తెలియదు. నేల మీద కూర్చొని చదువుకున్నటువంటి పరిస్థితి మా చిన్నప్పుడు ఉండేది. కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ నిజంగా చూస్తుంటే, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సే కాదు, ఏ స్కూల్ మీరు చూసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారాగా మొదటి దశలో 15,000 పైచిలుకు స్కూల్ని ఈ రకంగా తీర్చిదిద్దారని చెప్పి ఈ సభాముఖంగా చాలా గర్వంగా నేను చెప్పగలను. ఈరోజు ఈ కొండపల్లి గ్రామంలో 2016లో గత ప్రభుత్వంలో ఆశ్రమ స్కూల్ని ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్గా మార్చడం జరిగింది. ఓన్లీ జీవోకు పరిమితం చేసి స్కూల్నైతే అప్గ్రేడ్ చేశారు. కానీ అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళకే తెలుసు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో రెండేసి తరగతులు. ఈరోజు ఇంత పెద్ద పైన 45,00,000 ఈరోజు అదనపు గారికి, గురుకులం సెక్రటరీ గారికి, అలాగే డిటిడబ్ల్యూ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మైలవరం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో ఈరోజు గురుకుల బాలిక పాఠశాలలోని అదనపు గదులకు సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు మరీ నేను కనిపించినప్పుడు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిశ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు నాకు మరీ చెప్పడం వల్ల ఆయన కోరిక మేరకు నేను రావడం జరిగింది. ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా.